हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल आंध्र प्रदेश लो वैद्य शाख लो 11122 पोस्टुलकु संबंधी भर्ती की प्रतिपादनलु अयिते पंपिंचडं जरिगिंदि। ई नोटिफिकेशन गुरिंचि फुल डीटेल्स अयिते चेप्तानु। प्रति ओक्करिकि इंदुलो उद्योगालु अयिते उन्नायि, पर्मनेंट उद्योगालु कूडा उन्नायि। फुल डीटेल्स चूसे मुंदु अंदरिकि ओक चिन्न रिक्वेस्ट, अदेंटंटे ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన వచ్చే బెల్ సింబల్ లో ఆల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తప్పకుండా, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇది మాత్రమే మీ నుండి అయితే కోరుకుంటాను. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో జెన్యున్ గా అమౌంట్ ఇచ్చే అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 350 రూపీస్ కూడా మనం అకౌంట్ కి అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే 11122 పోస్టులకు భర్తీకి ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది ప్రభుత్వం. ఓన్లీ ఆర్థిక శాఖ వద్దకు వైద్య ఆరోగ్య శాఖ ఫైల్ అని చెప్పి ఈరోజు అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అనేది న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో భారీగా పోస్టులు భర్తీ చేసేందుకు ఆ శాఖ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులు ఖాళీలను భర్తీ చేయడంతో పాటు అదనపు పోస్టులను కూడా ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ వద్దకు ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిపై కొంతమంది వైద్య నిపుణులను అయితే నియమించగా, తాజాగా 11,000 పైగా పోస్టులు భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది అని చెప్పి రావడం జరిగింది. సో ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, చాలా డిస్ట్రిక్ట్లో చూసుకుంటే నోటిఫికేషన్స్ అనేటివి ల్యాబ్ టెక్నీషియన్ కానీ, అలాగే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, సో ఈ విధంగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి 11,000 పోస్టులు ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో కావాల్సి ఉంది అని చెప్పి ఆర్థిక శాఖకు ఈ ఫైల్ అనేది పెట్టడం జరిగింది. కేవలం ఇప్పుడు ఆర్థిక శాఖ దీనికి సంబంధించి అప్రూవ్ చేస్తే చాలు ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి పూర్తి వివరాలు చూసుకుంటే, ఇంకో విషయము ఫార్మసిస్టులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం, వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం అవంతా. ఇప్పటికే అనుమతి పొందిన పోస్టుల్లో ఖాళీలు 4,455 ఉన్నాయి. మరో 6,667 పోస్టులను అదనంగా కావాలంటూ ప్రతిపాదించారు. ఇప్పటికే 4,455 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి అదనంగా టోటల్ గా 6,667 పోస్టులు అయితే కావాలి అని చెప్పి ప్రతిపాదించారు. వైద్య విద్యకు సంబంధించి ఖాళీగా ఉన్న 935 పోస్టులలో 263 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 329 స్టాఫ్ నర్సులు, 57 పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని చెప్పి సూచించారు. అలాగే 60 మంది ల్యాబ్ టెక్నీషియన్లు కాంట్రాక్ట్ పద్ధతిపై, 226 ఇతర పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని ప్రతిపాదించారు. దేనికి? వైద్య విద్యకు సంబంధించి. ఇది వైద్య విద్య, ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయో వైద్య విద్యకు సంబంధించి ఆ యూనివర్సిటీస్ లో పర్మనెంట్ ఉద్యోగాలు చూసుకుంటే 935 పోస్టులలో 263 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఓకేనా, అలాగే 329 స్టాఫ్ నర్సులు, 57 పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్ విధానంలో, రెగ్యులర్ పర్మనెంట్ బేసిస్ ఈ పోస్టులు అయితే తీసుకుంటారు 935. అలాగే 60 మంది ల్యాబ్ టెక్నీషియన్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి మీద తీసుకొని ఉన్నారు. అలాగే 226 ఇతర పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకొని ఉన్నారు, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే వైద్య విద్యలోనే అదనపు పోస్టులను సంబంధించి 800 బోధనా సిబ్బంది, 2,766 నర్సింగ్ స్టాఫ్ను, అలాగే 330 పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ విధానంలో తీసుకోనున్నారు. అలాగే వైద్య విద్యలోనే ఇది కూడా ఇప్పుడు చెప్పిన పోస్టులన్నీ తీసుకోనున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే 315 మంది ఇతరులను కాంట్రాక్ట్లో అవుట్ సోర్సింగ్లో నియమించేందుకు ప్రతిపాదించారు. అలాగే వైద్య విధాన పరిషత్ సంబంధించి 300 సివిల్ అసిస్టెంట్ పోస్టులను, అలాగే సర్జన్ పోస్టులను రెగ్యులర్ విధానంలో, 26 డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులను, 900 స్టాఫ్ నర్స్ పోస్టులను, 10 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను వైద్య విధాన పరిషత్లు అయితే తీసుకొని ఉన్నారు. అలాగే 80 గ్రేడ్ 2 ఫార్మాసిస్ట్ పోస్టులను, 46 పారామెడికల్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకొని ఉన్నారు అని చెప్పి అయితే రావడం జరిగింది. సో ఫార్మాసిస్ట్ పోస్టులు 80, 46 పారామెడికల్ పోస్టులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకొని ఉన్నారని అయితే రావడం జరిగింది. 434 ఇతర పోస్టులను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి ప్రతిపాదించారు. ఇప్పుడు చెప్పింది వైద్య విధాన పరిషత్. ఇదే విభాగంలో 314 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, గైనకాలజిస్ట్ పోస్టులు, 78 అనస్థేషియా పోస్టులను రెగ్యులర్ విధానంలో తీసుకొని ఉన్నారు. అలాగే 249 డిఈఓ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా మంజూరు చేయాలని చెప్పి ప్రతిపాదించారు. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుని విభాగంలో కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. సో ఇవి చూసుకుంటే
ప్రజా ఆరోగ్య హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ 17-24 పోస్టులు అయితే భర్తీ చేయాలని చెప్పి మరో 1805 పోస్టులను అదనంగా మంజూరు చేయాలని చెప్పి ప్రతిపాదించారు. ఇలా మొత్తం 11122 పోస్టులకు సుమారు 535 కోట్ల వరకు ఏటా ఖర్చు అవుతుందని చెప్పి కూడా ప్రాథమికంగా అంచనా అయితే వేయడం జరిగింది. సో ఇప్పుడు చెప్పిన పోస్టులన్నీ చూసుకుంటే 11122 పోస్టులు ఆరోగ్య శాఖలో అయితే భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఆర్థిక శాఖ మీద 535 కోట్లు అదనంగా అయితే ఇక్కడ భారం అయితే పడనుంది. దీనికి సంబంధించి ఓన్లీ ఒక ఫైల్ మాత్రం ఇప్పుడు ఆర్థిక శాఖ అప్రూవ్ చేస్తానే ఇప్పుడు నేను చెప్పిన నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ అనేది అవుతాయి. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం చూసాం. సో కాంట్రాక్ట్ బేసిస్ లో ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే పడబోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పటిదాకా అన్ని డిస్ట్రిక్ట్ లో నోటిఫికేషన్స్ పడ్డాయి, రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చెప్పబోయే ఇప్పుడు చెప్పాను కదా 6000 పోస్టులు అని చెప్పి. సో ఈ 6647 పోస్టులకు సంబంధించి చూసుకుంటే పర్మనెంట్ బేసిస్ మీద తీసుకోనున్నారు కొన్ని పోస్టులు. సో టోటల్ గా చూసుకుంటే 11122 పోస్టులను అయితే ఇక్కడ భర్తీ చేయనున్నారు అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత ఒక్కో డిస్ట్రిక్ట్ లో సంబంధించి నోటిఫికేషన్స్ అలాగే స్టేట్ వైడ్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కూడా మన ఛానల్లో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇది జస్ట్ మీకు మీరు ప్రిపరేషన్ అనేది అవుతారు ఏదైనా ఎగ్జామ్ ఉంటే అని చెప్పి దానికోసం ఇంటిమేషన్ ఇవ్వడానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే చెప్పాను కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.